హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ సలహాలు సూచనలకు స్వాగతం. ఎలా ఉన్నారు మీరు అందరు? బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను, కానీ ఎండలు వస్తున్నాయి, ఎండలు ముదురుతున్నాయి. చాలా జాగ్రత్తగా చూడాలండి. దొరకంటే చలికాలం కాబట్టి ఇంట్లోనే ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. అందుచేత ఎండను చూసుకుంటూ మనం మజ్జిగలు అటువంటి తాగుతూ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనుకోండి. డాక్టర్ గారు నమస్కారం అండి. మా ఛానల్కి వచ్చినందుకు. డాక్టర్ గారు నాకు ఒక చిన్న డౌట్. డాక్టర్ గారు, మనం ఇప్పుడు సీటీ స్కానింగ్ ఎంఆర్ఐలు ఉపయోగించి జబ్బులు కనుక్కుంటున్నారు కదా, దానికనే మిషన్స్ ఉపయోగిస్తున్నారు, కానీ మన మనసులో ఏముందో కూడా కనుక్కునే మిషన్స్ కూడా వచ్చాయండి అని అంటున్నారు. అందరూ కరెక్ట్ మాకు తెలియదు, మీరు డాక్టర్స్ తెలుసు కదా. మంచి ప్రశ్న అడిగారండి. ఫస్ట్ మీ ఛానల్ పిలిచినందుకు థ్యాంక్ యూ అండి. మేడం ప్రశ్న ఏంటంటే, చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది ఈ మెడికల్ ఫీల్డ్లో. రకరకాల జబ్బులు ఈ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసేసి, గ్యాడ్జెట్స్ యూజ్ చేసేసి, ఇమేజింగ్ సిస్టమ్ యూజ్ చేసి కనిపెట్టేస్తున్నారు. ఇంతవరకు మనం కనిపెట్టలేకపోయింది ఏంటంటే, మన మనసులో భావాలు, మన మనసులో ఏమనుకుంటున్నాం ఆ థాట్స్ కనుక్కోలేకపోతున్నారు, కనుక్కోలేరేమో అనుకున్నాను. కానీ ఈ మధ్య అది కూడా కనుక్కుంటున్నారు డాక్టర్స్ అని విన్నాను అంటున్నారు. అది నిజమా అని అడిగారు. అది చాలా మంచి ప్రశ్న అండి. దీనికైతే నా సమాధానం ఎస్ అంటాను, టు సమ్ ఎక్స్టెంట్ నో అంటాను. యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే, చాలా మటుకు మనసులో ఏమనుకుంటున్నారని మనం కనుక్కోగలుగుతున్నాం అండి. దీన్నే ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటారు. ఫంక్షనల్ ఎంఆర్ఐ, ఇప్పుడు ఎంఆర్ఐ ఎలాగ జబ్బులు కనుక్కుంటుందో అలాగా మనం ఏ అనుకుంటున్నాం అనేది ఒక ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా కనుక్కోవచ్చు. సేమ్ ఎంఆర్ఐలోనే పంపిస్తాము, కానీ దీంట్లో ఏంటంటే, మీరు ఏం అనుకుంటున్నారో, దేని గురించి ఆలోచిస్తున్నారో, ఆ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో స్టిమ్యులేషన్ వెళ్ళి అది ట్రిగర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మాట్లాడే ఏరియా ఒక బ్రోకాస్ ఏరియా, బర్నిక్స్ ఏరియా అని ఉంటుంది. మన లాంగ్వేజ్ ఏరియా ఎడం వైపు ఉంటుంది. మనం చూసే చూపు అనలైజ్ చేయడం ఆక్స్పిట్ లోబ్ అని వెనకాతల భాగంలో ఉంటుంది. మన ప్రవర్తన విధానం అంతా టెంపరల్ లోబ్లో ఉంటుంది. మన మూమెంట్స్ అంతా ఈ ఫ్రాంటల్ లోబ్ అని ముందు భాగంలో ఉంటుంది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంఆర్ఐలో పంపించేసేసి ఆ దీంట్లో నేను అనలైజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మాట్లాడుకోవాలి, మాట్లాడాలనుకున్నారనుకోండి, మీకు కరెక్ట్గా ఆ మాట్లాడే ఏరియా, లాంగ్వేజ్ ఏరియాలో స్టిమ్యులేట్ అవుతుంది. సో నేను ఆ సిగ్నల్స్ చేంజ్ చూడగలను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు ఆ థాట్స్ వల్ల అంటే, ఈ టెంపరల్ లోబ్ ట్రిగర్ అయ్యి ఆ చోట నాకు సిగ్నల్ చేంజెస్ కనబడుతుంది. సో నాకు మీరు మాట్లాడదాం అనుకుంటున్నారా, లేకపోతే దేని గురించైనా ఆలోచించి బాధపడుతున్నారా అని నాకు ఆ ఏ భాగం బ్రెయిన్లో, ఏ పార్ట్లో ఆ స్టిమ్యులేషన్ అనేది ట్రిగర్ అవుతుందో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది ఆ ఇంటెన్సిటీ చేంజ్ వల్ల. సో చాలా మటుకు కనిపెట్టండి. ప్రిసైజ్గా మీరు ఏ అనుకుంటున్నారో, ఏం చేద్దాం అనుకుంటున్నారని నాకు తెలియకపోవచ్చు, కానీ టు సమ్ ఎక్స్టెంట్ నేను కనుక్కోవచ్చండి ఈ ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా. ఇంకోటి అంటే ఇండైరెక్ట్ మెథడ్ కూడా ఉంది. మీరు కూడా కొన్ని సినిమాలు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే, మనకి ఏదైనా టెన్షన్ కానీ, అబద్ధం చెప్పినాను, టెన్షన్ పడినాను, లేదా ఒక భయం వేసినాను, మనకేంటంటే ఈ ఆటోనామిక్ సిస్టమ్ అని ఒకటి స్టిమ్యులేట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, కంగారు పడతారు, ఓనుకు వస్తుంది, పల్స్ రేట్ స్పీడ్గా కొనుక్కుంటుంది, కొట్టుకుంటుంది, చెమట్లు వస్తుంది. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఈ పేషెంట్ టెన్షన్ పడుతున్నారు, సో ఈయన నిజం చెప్పట్లేదు, ఏదో అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్న వల్లే టెన్షన్ వచ్చి ఇలా రకరకాల పరివర్తనలు, చేంజెస్ వస్తుంది. ఇలాగ కంట్లో ఉన్న పాప పెద్దదవ్వడం, లేదా హార్ట్ రేట్ ఫాస్ట్గా కొట్టుకోవడం, చెమట్లు రావడం అంతా జరుగుతుంది. సో దీన్ని బట్టి వాళ్ళు నిజం చెప్పట్లేదు, ఎందుకో భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారని మనం కనిపెట్టచ్చు. సో ఇది కూడా మనం మెడికల్ ఫీల్డ్లో కానీ, ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా మేము యూజ్ చేస్తుంటాం. అంటే వాళ్ళ పేషెంట్స్ కానీ, వాళ్ళు ఏదైనా ఒక యాక్టివిటీలో, ఇల్లీగల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా అని చెప్పడం కూడా మనకి తెలిసిపోతుంది. సో ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి, అంటే ప్రిసైజ్గా కదండి, చాలా మటుకు మనం గ్రహించవచ్చు. సో మనసులో మాట కూడా మనకి తెలుసుకోవచ్చు, అదే చాలా మటుకు తెలుసుకోవచ్చు. అందుకనే ఇందాక స్టార్టింగ్లో నేను చాలా మటు తెలుసుకో చేస్తా, కానీ అన్ని విషయాలు ప్రిసైజ్గా తెలియదు, కష్టం అవుతుంది అది నేను అన్నాను. కానీ ఇది ఏంటంటే అండి, నాకు తెలిసి అడ్వాన్స్మెంట్ మంచిది, కానీ ఫార్ అడ్వాన్స్మెంట్ కూడా మంచిది కాదు.
అందుని అంటుంటారు. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అంటారు, సైన్స్ ఇస్ సైన్స్ అ బూన్ ఆర్ బేన్? ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, టెక్నాలజీ ఒక వరమా లేదా అది శాపమా అంటారు. చాలా మటుకు అది వరం అండి, కానీ అది లిమిట్ దాటితే అది శాపం అవుతుంది నేను భావిస్తున్నాను. సో మీకు మనసులో మాటలు తెలిసిపోతే ఇంకా మీరు ఒకరితోటి ఒకరు మీరు మాట్లాడడం కష్టం అవుతుంది. ఎప్పుడు ఒకరి మీద మీకు సందేహం వస్తుంటుంది, వాళ్ళు మనకి చెడు చేయడానికి ప్రయత్నిస్తారా లేదని. సో అన్నీ తెలియడం కూడా మంచిది కాదండి. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పుట్టగానే నేను కొన్ని స్పిరిచువల్ డిస్కోర్సెస్లో విన్నాను, మన బర్త్ డేట్తో పాటు డెత్ డేట్ కూడా వేసేస్తాడంట దేవుడు. సో మనకి బర్త్ డేట్ తెలిసిన వరకు సంతోషంగా బర్త్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం, కానీ మనకి డెత్ డేట్ తెలిసిపోతే అది అందరికీ వస్తుంది, తప్పదు అందరికి తెలిసింది. కానీ ముందే తెలిసిపోతే ఆ ఉన్న నాలు కూడా మనం హ్యాపీగా సంతోషంగా బతకలేం. మీరు ఒక సినిమా చూసుంటారు, గీతాంజలి అని ఒక సినిమా, నాగార్జున. ఆయన ముందుగానే తెలిసి భయపడిపోయి ఒక రిలాక్సేషన్, ఒక చేంజ్ కోసం అందరూ అడిగితే అయ్యో నువ్వు చనిపోతావా చనిపోతావా, ఆ సాన్ గురించి చూస్తే నాకు అది అక్కర్లేదు, ఉన్న కొన్నాళ్ళన సంతోషంగా పీస్ఫుల్గా ఉంటానని తను అన్నోన్ ప్లేస్లో వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇలా మనకి ముందే అన్నీ తెలిసిపోవడం కూడా మంచిది కాదండి. సో యా, టెక్నాలజీ ఈజ్ గుడ్, ఇలా తెలుసుకోవడం మంచిదే, కానీ ఒక లిమిట్ వరకు ఉంటే మంచిదండి. అన్నీ తెలియడం మంచిది కాదు. అందుకనే కరెక్ట్గా ఒక ఇంగ్లీష్ ఏంది, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని. నేను పాత సినిమాలో చూశానండి, చూసేదాన్ని వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు దొంగలు కానీ మర్డర్స్ చేసిన వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పకపోతే ఏదో మెడిసిన్ ఇచ్చి వాళ్ళ చేసి నిజం చెప్పిస్తారని అప్పుడెప్పుడో చాలా కాలం క్రిందటే అనుకునేవారు, అది నిజంగానే ఇప్పుడు వస్తుందన్నమాట. మీరు చెప్పింది కూడా కరెక్ట్ అండి. అదేంటంటే మీరు కాన్షియస్ స్టేట్లో ఉన్నారనుకోండి, ఫుల్గా ఉన్నారనుకోండి, మీరు ఏదైనా నిజం దాచేయచ్చు. కానీ మిమ్మల్ని ఒక సబ్ కాన్షియస్ స్టేట్లో తీసేయనుకోండి, మీ ఫ్రాంటల్లోని కొంచెం ఇనిబిట్ చేసేనుకోండి, మీకు ఆ ఇనిబిషన్ పోతుంది, మీరు ఎక్కువ నిజం చెప్పడానికే ట్రై చేస్తుంటారు. అంటే మీ కాన్షియస్ నుంచి మిమ్మల్ని సబ్ కాన్షియస్ స్టేట్ చేసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు నిద్రలో కూడా కలవరిస్తుంటారు, జనరల్గా కలవరింతలన్నీ నిజమే కలవరింతలు, మీరు మనసు అనుకున్న మాట బయటకు వచ్చేస్తుంది నిద్రలు కాబట్టి, మీకు తెలియలేదు కాబట్టి నిజం మాట్లాడుతున్నారు. కానీ మనం వన్స్ కాన్షియస్ వచ్చిందంటే మనం చాలా అతి తెలివితేటలు ప్రదర్శించి మనం నిజాలు దాచేస్తూ ఉంటాం. కరెక్టే అనమాట అండి, అవన్నీ చిన్నప్పుడు చదివినంతా ఇప్పుడు నిజంగా జరుగుతున్నాయి ఇవన్నీ అండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా విషయాలు మీరు మాకు తెలియజేసినందుకు. నమస్తే, థ్యాంక్ యూ.